జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొడుకులకు కాంగ్రెస్ వాళ్ళకు గుండెల గుణపాలు తీయాల జై శ్రీరామ్ అంటే. ఆడు పోయిన నల్లపాం, ఒక తెల్లపాం తిరుగుతున్నాడు, ఆడు గుండెలు తీయాలంటే దానికి జై శ్రీరామ్ ఒక్కటే సమాధానం. ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా నా ఊరు, నా గంట, నన్ను దీవించిన గంట, నన్ను ఆశీర్వదించిన గంట, నా విజయంలో ముఖ్య పాత్ర వహించిన నా నందిపేట ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నేను నందిపేటకు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎవరు చూసినా ముఖంలో భయం ఉండేది, ఎవరు ముఖం చూసినా ఒకరు చూస్తే భయపడేటోళ్ళు, మాట్లాడేవాళ్ళు కాదు. నేను ఫస్ట్ రోజు వచ్చే రోజు నా ఇల్లు అమ్మ నందిపేటతో మూగోళ్ళు ఉంటారని నేను అన్నా. ఎవరు మాట్లాడతారు అంటే అన్న ఇలా రకమైన సమస్యలు లేదు, ఇంటికి ఒక్కడు రవి ఉన్నాడు, వీళ్ళకి ఎవరు సమాధానం చెప్పేటట్టు లేదు. ఆ రోజు మీకు మాట ఇచ్చాను, ఎవరు ఉంచాయి నందిపేట కాదు, ఈ నందిపేట చుట్టుపక్కల కూడా ఆ నల్లపాము గాడు అని మనుషులు ఒక్కొని 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 ఉంటాయని చెప్పాను. ఈ రోజు ఆ యుద్ధం ముగిసింది. మీకు చెప్పిన మాట ప్రకారం 3 నెలలు అయింది మీరు ఆశీర్వదించిన బిడ్డ ఎమ్మెల్యేగా. ఈ రోజన్నా నా తమ్ముడు వచ్చిండా, నా అన్న వచ్చిండా, నా బంధువులు వచ్చిండ్రా, పల్లెగంగారెడ్డి లాంటి వాళ్ళు మా భారత మండలు వచ్చి మిమ్మల్ని ఏమన్నా అధికారం చూపించిండ్రా, ఎవరి బతుకులు వాళ్ళని బతుకుమన్నా. కాంగ్రెస్ లేదు, టిఆర్ఎస్ లేదు, బిజెపి లేదు, ప్రజలంతా ఒకటే, కులం లేదు, మతం లేదు, అందరికీ నేనున్నాను, అందరికీ నేను మీ బిడ్డనని చెప్పాను. ఈరోజు ఒక్కడన్నా భయపెట్టేవాడు లేడు, బాధ పెట్టేవాడు లేడు, ఇప్పుడు ఉన్నదన్న అభివృద్ధి ఒకటే. ఈ రోజు నందిపేట స్కూల్ వెళ్ళి చూడండి, నవోదయ స్కూల్ వెళ్ళి చూడండి, మీ బిడ్డలు, మీ పేదోళ్ళ బిడ్డలు, మా పేదోళ్ళ బిడ్డలు చదువుకునే హాస్టల్లా 8 రోజుల నుంచి స్నానాలు చేస్తలేదు, ఏనా కొడుకు పట్టించుకోలేదు 15 నుంచి, ఒక్క గంటల ప్రాబ్లం సాల్వ్ చేశాను, కిచెన్ లేకపోతే కిచెన్ నడిపించాను, ఎన్ని కావాలంటే అన్ని స్కూల్ సొంత డబ్బులతో స్కూళ్ళలో పిల్లలకు, ఆడపిల్లలకు బాత్రూమ్లు కల్పిస్తున్నాను. ఇక్కడ అవినీతి లేకుండా, అరాచకం లేకుండా మొత్తాన్ని మొత్తాన్ని క్లీన్ చేశాను. ఈ రోజు చెప్తున్నాను, ఊరూరుకు మీకు మాట ఇచ్చాను, ఊరూరుకు ఇల్లు కట్టిస్తాను చెప్పాను, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తానన్నాను, ప్రతి ఒక్కరికి రేషన్ ఇప్పిస్తానన్నాను. ఈ 2 నెలల నుంచి ఏది ప్రతి పనికి అడ్డం పడుతున్నారు. కోడంగల్ ఒక్కడు, కామారెడ్డి ఒక్కడు, కోల్లాపూర్ ఒక్కడు, ఈడొక్కడు నకిలీ డాక్టర్లు 2 సార్లు పేలేడు, నేనే ఎంబీబీఎస్ డాక్టర్ అంటున్నాడు. కాబట్టి చెప్తున్నా, ఈ పార్లమెంట్ ఎలక్షన్లు కానీ, ఈ పార్లమెంట్ ఎలక్షన్ కానీ చలో కోడంగల్ అనే కార్యక్రమం చేపట్టాను. చలో కోడంగల్ రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, మీ కోడంగల్లో ఎన్ని స్కూళ్ళు ఉంటే నా నందిపేట అన్ని స్కూల్ కావాలి, నా ఆర్మూర్ అన్ని స్కూల్ అని, మీ కోడంగల్లో ఎన్ని ఉంటే అన్ని ఇళ్ళు నాకు కావాలి. ఈ 3 నెలల్లో 3000 కోట్లు దూసుకుపోయిన ముఖ్యమంత్రి ఆ కోడంగల్కు. ఈ 2 నెలల ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా సోదరుడు చెప్పిండు అభివృద్ధి, ఈ ఆడపిల్ల మరుగుదొడ్లు కావచ్చు, ఉచిత బియ్యం కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఇప్పుడునే ఈ రోడ్డు కావచ్చు, ప్రతి పిల్లలకు అక్కడ గ్రామాలలో వైపుల ధామాలు కావచ్చు, ప్రకృతి వనములు కావచ్చు, ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఇచ్చిన పథకాలే. మూడోది ధర్మం, ధర్మం గురించి మాట్లాడే సోదరుడు, మనం ఎన్ని రోజులు ఈ ధర్మాన్ని నమ్ముకుంటామో ధర్మాన్ని మనం కాపాడుతుంది. నన్ను ఎట్లా కాపాడిండు అభివృద్ధిని చూసి రాకేష్ రెడ్డి ఎట్లా గౌరవించిండు, నా తల ఎట్లా తిట్టిండు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రాకేష్ అన్న, రాకేష్ అన్న, రాకేష్ అన్న అంటున్నారు. అది మీరిచ్చిన ఆశీర్వాదం. ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాం. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలుంటే అందరూ బయటికి వచ్చి అన్న ఇంతవరకు చూడలేదు, మీ తాత మీద, మీ నాన్న ఇంత మంచిగా మాట్లాడుతున్నాను కాదు, నేను నందిపేట లాంటి గ్రామాల్లో పుట్టిన ఒక బిడ్డని కాబట్టి నాకు సమస్యలు తెలుసు. మీ ఆడబిడ్డలకు హాస్టల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, స్కూళ్లు కావచ్చు, రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ పథకాల గురించి మాట్లాడుతున్నా. మీరు ఇంకా నాకు అండగా ఉండండి, మీ అండగంటే ఊరే చెప్తున్నాను. ఇప్పుడు జరిగే ఈ సంగ్రామంలో, ఇప్పుడు జరిగే సంగ్రామంలో ఇక్కడ బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ ఢిల్లీ వచ్చేది లేదు,
దయచేసి నన్ను ఈ వాటినండి. కాంగ్రెస్ ఢిల్లీలో రాదు, బీఆర్ఎస్ ఇక్కడ రాదు, లేదు. కాబట్టి ఉన్నది ఒకటే ఒకటి, భారతీయ జనతా పార్టీ ఒకటే ఒకటి. ఈ దేశం ఉండాలా, ప్రపంచమంతా మన భారతీయుల గౌరవం నిలబడాలన్నా, ఈ దేశంలో మన మానవత్వంతో బతకాలన్నా, గౌరవంగా బతకాలన్నా, అభివృద్ధి తెచ్చుకోవాలన్నా మనకున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మా సోదరుడు కాబోయే కేంద్ర మంత్రి మళ్ళా చూపి చెప్తున్నాను. నా కూడ నా సోదరుడు కేంద్ర మంత్రి అని ఈ నెంబర్ ఎన్ని పిల్లలు విన్నా ఢిల్లీకి వెళ్ళి సత్యనారాయణ నా సోదరుడు కేంద్ర మంత్రి అవుతాడు. మాకు ఆ శక్తి ఉంది, ఆ దమ్ముంది, ఆ ధైర్యం ఉంది, 600 గంటల మీద వీల్చిన గాలిలో ఉన్న శక్తి ఉంది. కాబట్టి ఒక్కసారి 50 వచ్చింది, 30 31 ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణ అసెంబ్లీలో 50,000 ఓట్లు వీళ్ళ తీసుకొని రాకపోతే అప్పుడు 50,000 మెజార్టీ తీసుకొచ్చి తెలంగాణ 600 అంటే ఇది ఆత్మాభిమానము వాళ్ళ గడ్డాన్ని నిలిపిద్దాము, ఇది బీజేపీ అడ్డాన్ని నిలిపిద్దాము. ఇక ముందు చెప్తున్నా ఎక్కడ అమ్మా మీ అందరికి చెప్పాను, ఏం టెన్షన్ లేదు, ప్రతి ఒక్క లీడర్లకు ఇల్లు కట్టిస్తాను, రేషన్ కార్డు ఇస్తాను, నన్ను నమ్మారు, ఓటేశారు, అందుకోసమే 2 నెలల తర్వాత కూడంగా చేరుతున్నా. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులు ఉంటే ఆ మహారాణులను అనిరాధి చేస్తున్న కూడంగల్లో 10,000 ఇళ్ళన్న తీసుకుని వస్తా, నా పానమన్న తీసుకుని వస్తా, మీ ఆయుష్ ఉంటే బతికేస్తా, లేకపోతే 10,000 ఇళ్ళు తీసుకుని వస్తా. అది మీ ఆశీస్సులు, మీ దీవెనలు, మీ బిడ్డకు మీ కొడుకు పంచి నన్ను మీ దీవెనలు ఇవ్వండి. నాకు మీరు తప్ప ఈ 600 నెలలో పేదవాళ్ళు తప్ప ఇంకా ప్రపంచం లేదు. మీ బిడ్డ ఎట్లా పోరాతో చూడండి, మీ నా కన్నీళ్లు కడుపు కోత అన్ని తీరాలంటే చూస్తున్నాను రూపాయల. ఇప్పుడు కూడా మొన్న కాక మొన్న 69 కోట్ల రోడ్డు శాంక్షన్ చేయించాను, సెంట్రల్ గవర్నమెంట్ భద్రాలి, నిన్న 30 కోట్లు తెచ్చాను, మళ్ళీ 30 కోట్లు. ఈ కోడుకోడు కోలపోరు కోలంగలేడు ఇలా ఓడిపోయే తెల్లపాము ఎందరు ఎన్ని రకాలుగా అడ్డు పెట్టినా నేను 600 ప్రజల గురించి చావాలన్న దాన్ని ఫలిత కాంప్రమైజ్ కాను. ఈరోజు దయచేసి మీరు మనుషులను అనుకోండి, మీరు ప్రతి ఊరికి వెళ్ళచ్చు, మీ ఊళ్ళలో తెలుసు, ఊరు లేని ఇప్పుడు ఆడి బామ్మడు లేడు, ఈ తమ్ముడు లేడు, ఈ చుట్టం లేడు, ఈ పెంచడం లేడు, మీ నిజాన్ని చేతుల మీద సహాయం చేసుకోండి, మీ హృదయం మీద చేతులు చెప్పండి. నందిపేట 20 ఊర్లు, డొంకేశ్వరం 13 ఊర్లు, 33 ఊర్ల ఇంకా భయం అనేది పోయింది. ఈరోజు స్వచ్ఛంగా స్వేచ్ఛగా బతుకుతున్నది, నాకు కావాల్సింది ఇవే. మా ప్రజలు ఏ భయం లేకుండా వాళ్ళ భక్తులు వాళ్ళ భక్తదారులు మీ బిడ్డలకు మంచి స్కూళ్ళు, మంచి హాస్టళ్ళు, మంచి దావకాలు, మంచి రోడ్లు, మంచి డ్రైనేజీలు, మంచి గుళ్ళు కట్టిపిచ్చే బాధ్యత నా మీద వేసుకున్నాను. కాబట్టి ఈ ఒక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచం కోరుకుంటుంది. నరేంద్ర మోడీ గారు ఉంటేనే మనం ఉంటాము. చెప్పాను ఈ కట్టు ఉండాలన్నా, బొట్టు ఉండాలన్నా, ఇంత ముందు కూడా మెట్లు ఉండాలన్నా, మంగళ సూత్రాలు ఉండాలన్నా, మంగళ హారతుల చేత ఉండాలన్నా, ఇప్పుడు ఈ గంగాధర నాగర గంగాధర మీద బొట్టు ఉండాలన్నా, వసతి పూజ బొట్టు ఉండాలన్నా, కమలం 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 ఉండాల్సిందే. కమలమే ఈ దేశానికి రక్ష, ఈ కమలమే ధర్మానికి రక్ష, ఈ కమలమే నంది పేరుకి రక్ష. కాబట్టి దయచేసి ఒక్కసారి జరిగే ఈ సంగ్రామంలో కమలం గుర్తుకు ఓడేసి మొత్తం 600 నిజవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇప్పించి మన సోదరుడు మన బిడ్డ ధర్మపుర అభివృద్ధాన్ని గెలిపించుకొని తెలంగాణకి ధర్మాన్ని నిలుతామని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి మహిళలందరికీ కూడా చేతులు జోడించి క్షమాపణలు కొడతామన్నా లేట్ అయింది వచ్చేవరకు మీరు ఎండలు నిలబెట్టినాము, దయచేసి క్షమించండి. కోసం 2,300 కోట్ల ముద్ర రుణాలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లా. కవిత మేడం ఉన్నప్పుడు 400 కోట్లు వచ్చినాయి, అరవింద్ అన్న ఉన్నప్పుడు 1,900 కోట్లు వచ్చినాయి ముద్రాలు ఉన్నాయి.
ఈ రకంగా నరేంద్ర మోడీ గారి పాలన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నది కాబట్టి ఇవాళ శ్రీరాముల వారు కూడా నరేంద్ర మోడీ పాలన మంచిగున్నదని ఆపుకోలేక మళ్ళా వాపస్ అయోధ్యకి వచ్చిండు. జై సీతారాం అయిపోయింది, జై శ్రీకృష్ణ మొదలు కావాలి, జై శ్రీకృష్ణ మొదలు కావాలి. కృష్ణుడు పుట్టిన జన్మస్థానం జైలు అయితే ఉన్నదో కంసుడు జైలు మథురాల ఆ జైలు అట్లనే ఉన్నది. నేను చూసిన ఆ జైలు ఇంత పెద్ద మజ్జిది కట్టిండు తుర్కోను, అప్పట్లోనే ఆడే ఆ ఔరంగజేబు గారు కట్టిండు. కోర్టులో ఉన్నది కేసు రాముల వారి ఆశీర్వాదంతోటి నరేంద్ర మోడీ గారి పాలనల కోర్టుల కేసు గెలిచి రాముడిని ఎట్లయితే వాపస్ తెచ్చుకున్నామో కృష్ణ భగవాను కూడా వాపస్ తెచ్చుకునే సమయం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు అవుతుంది. ఇవన్నీ చూసి కాశీలో కూడా శివుడు కూడా బయటకు వస్తున్నాడు. ఇట్లా ధర్మాన్ని కాపాడుకుంటా దేశాన్ని సురక్షితంగా ఉంచుకుంటా నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలన అయిపోయింది. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ రోడ్డు ఉండే, రోజు పొద్దున లేస్తే సీరియల్ బాంబ్ బ్లాస్టు, లుంబిని పార్క్ లో బాంబ్ బ్లాస్టు, గోకుల్ చాట్ల బాంబ్ బ్లాస్టు, ముంబైలో అటాకులు, మిషన్ గన్లు, ఇష్టం ఉన్నోడు ఇష్టం వచ్చి పాకిస్తాన్కి వెళ్ళొచ్చి ఏదో దీపావళి పడాకులు కొట్టాడు పోటీ నిందురు. ఇవాళ 10 ఏళ్ల నుంచి ఒక్క సీరియల్ బాంబ్ బ్లాస్తున్నదా? ఒక్క సీరియల్ బాంబ్ బ్లాస్తున్నదా? ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఈ కాంగ్రెస్ వల్ల ప్రభుత్వాలు ఉంటే ఈ బోధనల ఈ రోహింగ్యాలకి బంగ్లాదేశ్ కి వచ్చిన ఇల్లీగల్ కి వచ్చిన తుర్కోలందరికీ దొంగ పాస్పోర్ట్లు, దొంగ ఆధార్ కార్డులు, దొంగ ఓటర్ ఐడీలు అంత లఫంగల్ మరి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాళ్ళు అంతా ఆ బీఆర్ఎస్ వాడు గాని ఈ కాంగ్రెస్ వాడు గాని. ఈ కాంగ్రెస్ వాడు కర్ణాటకలో ఏం చేసిండు? ఒక 1 కోటి రూపాయల ఆందాలున్న ప్రతి గుడేట 10 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చినట వాళ్ళు ఇతర మతాలకే ఆ 10 లక్షల రూపాయలు వాడతారట. మన గుడిలకి వెళ్ళి 10% ట్యాక్స్ కట్టాలన్నట. అందరు గూగుల్ చేసి చూడండి. అందరు ఈ రకంగా ఎన్ఆర్ఐలకు మోసం చేసిండ్రు, చెరుకు రైతులకు మోసం చేసిండ్రు. ఈ జర ముందర పోతే చెరుకు ఫ్యాక్టరీ అంతది బోదర్ల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కమిటీ వేసిండు, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని చించి బుడదాకలు చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వస్తే మళ్ళా కమిటీ చేసిర్రు. కమిటీ చేసి 3 నెలలు అయింది, 2 సార్లు వచ్చిర్రు బోదరికి. ఏం చెప్తారో విన్ననేను, ఏం చెప్తారు మీడియా కంటే కృత నిశ్చయంతో ఉన్నాం. కృత నిశ్చయంతో ఎన్ని ఎన్ని ఉంటారు రాబే కృత నిశ్చయంతో, అది బంద్ చేద్దామని కృత నిశ్చయమా, తెరుద్దామని కృత నిశ్చయమా? 66 చెరుకు ఫ్యాక్టరీలు చేసిండ్రు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాలు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క 66 ఫ్యాక్టరీలు. ఆ లిస్టు ఉన్నది, ఆ లిస్టు ఇంటింటికి ప్యాంప్లెట్ పంచుతా నేను. నేను ఉట్టి కూడా నేను అద్దాలు పెడితే ప్యాంప్లెట్ పంచుతా, నేను అద్దాలు పెడితే ప్యాంప్లెట్ పంచుతా. జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి, 73 ఏళ్ళకి చేసే పనేనా ఇది? నేను అద్దాలు పెట్టుకుంటే నీకేమైందయ్యా? ఇట్లా ఇంటింటికి వస్తే 66 ఫ్యాక్టరీలు ఎక్కడెక్కడ తెలిసినా చెరుకు ఫ్యాక్టరీలు. నరేంద్ర మోడీ ఆ మజాక, ఇది ఓన్లీ ఎలక్షన్, ఇది ఓన్లీ ఎలక్షన్, నరేంద్ర మోడీ ఎలక్షన్. ఓళ్ళ మధ్యలో రాముడికి రావణాసుడికి మధ్యన ఎలక్షన్, ధర్మానికి అధర్మానికి మధ్యన ఎలక్షన్, అవినీతికి నీతికి మధ్యన ఎలక్షన్. ఓళ్ళ కోటెద్దామా అన్నా? ఓళ్ళ కోటెద్దాం. రాముడికే కదా ఓటేసేది, రాముడికే కదా ఇళ్ళల్లో అక్షంతలు వచ్చినాయి అమ్మ అయోధ్య అక్షంతలు. మరి ఆశీర్వాదం మోడీకి ఇవ్వాలనా? మోడీకి ఇవ్వాలనా? రాముల వారి గుడిలో మీ అందరు పైసలు ఉన్నాయి, ఉన్నాయి కదా. పైసలు తీసుకుపోయిండు, 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 50 అయితే 50, మీ దగ్గర పైసలు తీసుకుపోయిండు, మీకు అక్షంతలు ఇంటింటికి పంపిండా? పంపిండు కదా. ఆయన ఎలక్షన్ వచ్చింది, ఈ కాంగ్రెస్ వాడు ఎడదట్టుకుంటాడు దొంగ, ఈ కాంగ్రెస్ వాడు హిందువుల ద్రోహి, ఈ కాంగ్రెస్ వాడు కాశ్మీర్ ని పాకిస్తాన్ కప్పి చెప్పినోడు, ఈ దేశాన్ని 3 ముక్కలు చేసినోడు, సీరియల్ బాంబ్ బ్లాస్ట్ చేసినోడు. ఇగో ఈ అన్ని చేసుకుంటా ఢిల్లీలో మోడీ చేసుకుంటా నిజామాబాద్ నేను చేసుకుంటా భారతీయ జనతా పార్టీని వెంచిన వాళ్ళేదా? మన పార్లమెంట్ లో వెంచిన వాళ్ళేదా? అది
ఎంతరా పెద్ద ఎత్తున అడుగుడు ఏంటి అంతా బీజేపీకి ఏంటంటున్నారు మొత్తం ఓడిని అడిగినా మోడీకి ఎత్తాం అంటారు. అంతేనా అమ్మా? అంతే కదా. మోడీ గేదెలు సల్లగా ఉంటారు, తరతరాలు సల్లగా ఉంటాయి. కాంగ్రెస్ కూడా వేసిర్రంటే మన మనమరాళ్ళు అందరూ బుర్కాలు వేసుకొని తిరుగుడుకు వస్తుంది, మనమళ్ళు అందరూ కత్తిరించుకొని తిరుగుడుకు వస్తుంది. విన్నారా అమ్మా? ఏమయ్యా కావాలనా అట్లా? కాపాడుకోవాలన్నా ధర్మం? ధర్మం కాపాడుతుండు కాబట్టి నరేంద్ర మోడీ అలా విశ్వగురుగా నిలబడ్డాడు. నరేంద్ర మోడీ విశ్వగురుగా నిలబడ్డాడు. ఎట్లా కాపాడుతున్నాడు ధర్మం అంటే, రాముల వారి మందిరం కట్టిండు, కాశీల శివయ్యని బయటికి తీసిండు, మథురని రేపు మాపో తీస్తాడు, ఇక్కడ ఆగుతాడేమో అనుకుంటే సముద్రం లోపలికి పోయి ద్వారకా కూడా బయటకు తెచ్చాడు సముద్రం. దేవుడు ఆశీర్వాదం కావాలంటే నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించి అప్ కీ బార్ చార్సో బార్ భారత్ మాతాకి.